స్తోత్రం. Yeah.
పాటల బుక్ నుండి మూడో పాట పాడుకో. అతి పరిశుద్ధుడా వేసవస్థలం. హలో చెక్. చప్పట్లు కొట్టాలి అందరూ స్టేజ్ మీద ఉన్న ఫైర్ పిల్లలు. దేవుని స్తుతించాలి. స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా వశమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవే కదా నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా.
Thank you.
హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా
అద్భుతమైన రాత్రి అనేక మందిని కూడుకుని వచ్చేటప్పుడు దేవుడు సహాయం చేయుగాక. భోజనం చేస్తే వారు తొందరగా ప్రాంగణంలోకి రావాలి.
దేవుని చప్పట్లు కొట్టాలి, దేవుని స్తుతించాలి, ఎవరో ఖాళీగా ఉండొద్దు. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమను చేరుటయే నీనా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమను వాగ్దానము
పడనేవదు, వెను చూపనేవదు, భయపడనేవదు, వెను చూపనేవదు. ఇది యేసు ఇచ్చు వాగ్దానము, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. యుద్ధములని తానే చేయగా, యుద్ధములని తానే చేయగా, యుద్ధములని తానే చేయగా, నా యుద్ధములని తానే చేయగా. ఊరకని యచిత్రుడు గొప్ప రక్షణ, భయపడనేవదు, భయపడనేవదు,
నాపై కనికరము చూపిన యేసయ్యా, నీకై బ్రతకాలని నాకు ఆశయా. కనికర పూర్ణుడా, కరుణ సంపన్నుడా, కనికర పూర్ణుడా, కరుణ సంపన్నుడా, నేను నమ్ముకున్న ఆరాధ్యనీయుడా, నేను నమ్ముకున్న ఎడబాయని నీ కృపలు నడిపించినావు నా యేసయ్యా. హల్లెలూయా. మీరు చక్కగా పాడతారు, మీరు కూడా పాడితే బాగుంటుందండి. కలిసి పాడదామా నాతో పాటు? నేను మొదటిసారి పాడతాను, మీరు రెండోసారి కలిసి పాడి దేవుడు నామన మహిమపరచండి. నాపై కనికరము చూపిన యేసయ్యా, నీకై బ్రతకాలని నాకు ఆశయా. కనికర పూర్ణుడా, కరుణ సంపన్నుడా, నేను నమ్ముకున్న ఆరాధ్యనీయుడా, ఎడబాయని నీ కృపలు నడిపించినావు నా యేసయ్యా. పై కనికరము చూపిన యేసయ్యా, నీకై బ్రతకాలని నాకు ఆశయా. అందరు కూడా సభ దేవుడు నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం, హల్లెలూయా. పక్షపాతము ఏమియు చూపక కరుణస్తమును తోడుంచినావు. పక్షపాతము ఏమియు చూపక కరుణస్తమును తోడుంచినావు. ఆకాశమందున్న ఆసీనుడా నీవు, అనేక మారులు విడిపించినావు. ఎడబాయని నీ కృపలు నడిపించినావు నా యేసయ్యా. పాడదాం. నాపై కనికరము చూపిన యేసయ్యా, నీకై బ్రతకాలని నాకు ఆశయా. దాస్యములోన నన్ను ఉంచ
దయగల హస్తముతో రక్షించినావు. పాడదాం. దాస్యములోన నన్ను ఉంచక దయగల హస్తముతో రక్షించినావు. మా మధ్యన ఉన్న దేవుడవు నీవు. పాడదాం. మా మధ్యన ఉన్న దేవుడవు నీవు. నీరెక్కల క్రింద కాపాడినావు. ఎడబాయని నీ కృపలు నడిపించినావు నా యేసయ్య. నాపై కనికరము చూపిన యేసయ్య, నీకై బ్రతకాలని నాకు ఆశయ. నాపై కనికరము చూపిన కనికరపూర్ణుడ కరుణ సంపన్నుడ, కనికరపూర్ణుడ కరుణ సంపన్నుడ, నేను నమ్ముకున్న ఆరాధ్యనీయుడ, నేను నమ్ముకున్న ఆరాధ్యనీయుడ. ఎడబాయని నీ కృపలు నడిపించినావు నా యేసయ్య. పాడదాం. ఎడబాయని నీ కృపలు నడిపించినావు నా యేసయ్య. ఎడబాయని నీ కృపలు నడిపించినావు నా యేసయ్య. ఎడబాయని నీ కృపలు నడిపించినావు నా యేసయ్య. నాపై కనికరము చూపిన యేసయ్య, నీకై బ్రతకాలని నాకు ఆశయ. హల్లెలూయా హల్లెలూయా. పాట నచ్చిందండి? నచ్చిన వాళ్ళు చెప్పలు కొట్టండి, ఇంకా గట్టి కొట్టచ్చు. ఇంకా ఎవరు మాట్లాడకూడదు, అందరు కూడా ఇటు స్టేజ్ వైపు చూడండి, స్టేజ్ వైపు చూడండి, స్టేజ్ వైపు చూడండి, అందరు కూడా స్టేజ్ వైపు చూడండి. ఇంకెవరు మాట్లాడకూడదు, మీరు సైలెంట్గా ఉంటేనే పాట పాడతాను. మీరంతా సైలెంట్గా ఉంటేనే పాట పాడతాను, చక్కగా మీరు కూడా వినొచ్చు, మీరు కూడా పాడి దేవుడి నామాన్ని మహిమపరచవచ్చు. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహింపబడినది. చప్పట్లు అందరు ఉద్యోగంగా ఉల్లాసంగా ఉత్సాహంగా చప్పట్లు కొడు. దేవుడు నా మనం ఏం పడదాం. కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక
గతము చూడక నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహింపబడినది, నాకు అనుగ్రహింపబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ఏసయా. చెప్పకూడదాం అందరూ కూడా ఉద్యోగంగా చెప్పులు కొడతాం. జారి పడ్డ చోటుని వదిలివేయక వెదకి పలకరించి నిలవబెట్టుకున్నది, పడ్డ చోటునే వదిలివేయక వెదకి పలకరించి నిలవబెట్టుకున్నది, గాయము మాన్పిన స్వస్థత కూర్చిన, గాయము మాన్పిన స్వస్థత కూర్చిన దివ్య ప్రేమది యేసు నాకు వరమది, దివ్య ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహింపబడినది, నాకు అనుగ్రహింపబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ఏసయా. దూరమైన వేళలు తడువు చేయక పిలిచి కనుకరించి తిరిగి చేర్చుకున్నది, దూరమైన వేళలు తడువు చేయక పిలిచి కనుకరించి తిరిగి చేర్చుకున్నది, రూపము మార్చిన క్షేమము నిచ్చిన, రూపము మార్చిన క్షేమము నిచ్చిన గొప్ప ప్రేమది యేసు నాకు వరమది, గొప్ప ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహింపబడినది, నాకు అనుగ్రహింపబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ఏసయా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ఏసయా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక
నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహింపబడినది, నాకు అనుగ్రహింపబడినది. ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ఏసయ్యా, ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ఏసయ్యా. ప్రజ హల్లెలూయా హల్లెలూయా చెప్పులు కూడా దేవుడు నా మనమే పరు. మనకి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం వచ్చినప్పుడు కీర్తన పాడి దేవుడి నామాన్ని మయపరచాలి. కాబట్టి ఒకసారి చెప్పులు కూడా దేవుడి నామాన్ని మయపరుదాం ఇంకా గట్టిగా. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. మానవులమైన మనకైతే అసాధ్యమైన ఉంటాయి, కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు కనుక నమ్మదగిన వాడు, ప్రతి వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తారు. మానవులైతే మాట ఇస్తారు కానీ మాట తప్పిపోతారు, కానీ మన దేవుడు మాట తప్పేవాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన బంధువులు కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, మనం బాధ పెట్టిన సందర్భాల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉండి ఆయన ప్రేమను మనకు చూపించి మనల్ని ఓదార్చి మనల్ని గొప్పగా మారుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి దైవజనులు మరి అయ్యగారి యొక్క కోరిక మేరకు ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యం కాదని పాట పాడి దేవుడు నామాన్ని మహిమపరుచుకుందాం. ఒకసారి చెప్పులు కూడా దేవుడు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యం కాదని, ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవిప్పుడు మేలు చేస్తావని. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పు లేని దేవుడనీవని మాట నెరవేర్చుతావని, మార్పు లేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని, ఇరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని.
చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, అక్కున నన్ను చేర్చుకుంటివే భయపడకంటివే, మిక్కుట ప్రేమను చూపితివే నను దాచితివే, ఇరిగి ఉన్నానయ్య నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్య, నీవెప్పుడు మేలు చేస్తావని. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా, వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా, నిరాశలో నన్ను దర్శించితివే ఆదరించితివే, సజీవునిగా నన్నుంచితివే కృపను పంచితివే, ఇరిగి ఉన్నానయ్య నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్య, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పు లేని దేవుడ నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పు లేని దేవుడ నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినవని, ఇరిగి ఉన్నానయ్య నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్య, నీవెప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా హల్లెలూయా. చప్పుడు కూడా దేవుణ్ణి మనం ఏం పడతాం ఇంకా.
నుంచి ఎంతో దూర ప్రయాణం చేసి మన మట్టుకొచ్చి ఎంతగానో ఉజ్జీవింపు చేసినటువంటి దైవ సేవకులు నజరేష్ గారికి మన సంఘ పక్షంగా మనందరి పక్షంగా వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు కూడా చప్పట్లు కొడదాం. రైట్, థ్యాంక్ యూ సార్. చక్కగా పాటలు పాడి వినిపించినందుకు, దేవుని మహిమపరిచినందుకు మీకు వందనాలు. అలాగే కానుకల సేకరణ జరుగుతుంది ఈ సమయంలో, సభల నిమిత్తమై మీ అమూల్యమైన కానుకను దేవునికి సమర్పించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ, మరి సురేష్ గారి యొక్క చిన్నాన్నగారు వారు రిక్వెస్ట్ చేశారు పాట ఇమ్మని కానుకలు పాడేటప్పుడు, దయచేసి వారు నేహమ్య గారు పాడుతూ ఉండగా కానుకలు పట్టబడతాయి. దయచేసి మీరు కానుకలు దేవుణ్ణి సభలను ప్రేమించి మీ విలువైన కానుకను ఇవ్వాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. తదుపరి కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. ఇజ్రాయెల్ గారు, మెరారి గారు నాకు కొంచెం అందుబాటులో ఉండాలి. దయచేసి నాకు అందుబాటులో ఉండాలండి. వారి ఇరువురు కలిసి తదుపరి సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి, నాకు అందుబాటులో ఉండాలని మనం చేస్తున్నాను. సుధీంద్రం కనపడతాం. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అదునీతలకు పైగా ప్రకాశించుచున్నది. నీకు వెలుగు వచ్చేను యెహోవా మహిమా నీ మీద ఉదయించును, నీ జరిల్లుము నీకు వెలుగు వచ్చేను. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది.
పాత్రుడు నీ దుఃఖ దినములు సమర్పమౌనను ప్రభువు చలవించెను చక్కటి కీర్తన పాడి మనందరినీ ఉజ్జయింపు చేసినటువంటి నెహెమ్య గారికి మనందరి పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు కూడా చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం సార్, మీరు కూడా వచ్చి పాటలు పాడినందుకు చాలా సంతోషం. రైట్, కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి స్థానిక పాస్టర్ గారు మేరీ శ్యామల గారు స్వీకరించబడిన కానుకల కొరకు ప్రార్థన చేస్తారు. తదుపరి మనందరం క్లుప్తారాధన చేసుకుని మిగతా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. దారివని యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా నీ స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవ లెక్కలో ఉంచి నా ప్రభా నీ సన్నిధికి నడిపించిన విధమునికే నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పాటల ద్వారా నేను మహిపరిచి ఉన్నారు ప్రభా. అందుని బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి గుప్పిళ్ళు విప్పిన ప్రభా, వారిచ్చిన కానుకలను బట్టి నీకు వందనములు ప్రభా, స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన దానికంటే నూరంతర దీవెనలను ఆశీర్వాదాలని బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా రెండు నాలుగు రోజులు నా ప్రభా, అయా నాలుగు కుడుగుల్లో నా ప్రభా నీ కృప చూపించి నా ప్రభా జయకరంగాను మర్యాదకరంగాను జరిగించి నీ నామానికి మహిమకరంగా నా నీ కొడుకులు జరిగించినందుకే నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఆఖరి కొడుకులో నా ప్రభా ఈ విధంగా జరుపుకోవడానికి ఇచ్చిన భాగ్యానికే వందనాలు ప్రభా. అయా వాతావరణాన్ని స్వాధీనపరచండి ప్రభా, అయ్యా గాలిని గద్దించండి ప్రభా, అనుకూలమైన వాతావరణాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఏదేమైనప్పటికీ నా ప్రభా నీ కొడుకు ఈ రీతిగా జరుపుకోవడానికి ఇచ్చిన కృపకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా అనేక నా ప్రభా చోట్ల నుంచి నీ బిడ్డలందరినీ నడిపించావు ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయ్యా వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఒప్పగుంట గ్రామాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. అనేక మంది బిడ్డలు నడిపించావు నా ప్రభా. నీ దాసులు నా ప్రభా రానయ్యుండగా నా ప్రభా వారి ప్రయాణంలో కూడా నీ కృప చూపించండి ప్రభా. నీ దాసులు చెప్పిన వాక్యాన్ని నా ప్రభా ప్రతి ఒక్క హృదయంలో నాటింపజేసి నా ప్రభా అట్ల అనుసరంగా నడుచుకునే ధన్యతను భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభా. అయా విన్న వాక్యాన్ని బట్టి నా ప్రభా నీ బిడ్డల జీవితాల్లో మార్పులు పొంది నా ప్రభా అనేక రక్షణ మార్గంలో నడిపించండి ప్రభా. నువ్వు పరిశుద్ధుడు గనుక నీ బిడ్డలందరూ పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి నడుచుకునే ధన్యత భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభా. ఇంతవరకు జరిగిన కార్యక్రమం జయకరంగా జరిగించావు ప్రభా, ఇంకా జరగిన కార్యక్రమంతట్లో జయకరంగా జరిగించి నా ప్రభా నీ నామానికి మహిమకరముడకు సహాయము దయచేయమని ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసునామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడాలని మనం చేస్తున్నాను. అందరూ అన్నానమ్మ, అందరూ లేచి నిలబడాలి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపము, క్రీస్తు మమ్మను కనికరింపము, ప్రభువా మమ్మను కనికరింపము. మనందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను,
అనేక కుమారుడును మన ప్రభువుని యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భం ధరింపబడి కన్యనే మరియ పుట్టి పొంది పిలాతు అధికారం కింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకులను దిగిననియు చనిపోయిన వారిని మూడో దినము లేచి పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవను అని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. మూడవ చరణం కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుచున్న వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలు చేత నేను జ్ఞాపకం చేయిపోనట్లుగాక. ఒకటేనండి మూడో సారీ 80వ కీర్తన 3వ అధ్యాయం చదువుకుందామండి. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతిని ప్రకాశింపచేయము. దేవుడి వాక్యమును దీవించునుగాక. లేఖన భాగాన్ని చదివినిపించిన తల్లిగారు మాతమ్మ గారికి ప్రభు పేరట వందనాలు. దేవుని మహాకృపను బట్టి మొదటి రోజు రెండవ రోజు చాలా చక్కగా ఉద్యోగ సభలో జరగటం జరిగింది. మంచి వాతావరణం దేవుడిచ్చాడు. ఈరోజు కొంచెం చాలా ఇబ్బంది పడ్డాం. ఈరోజు కూడా వర్షం రాదేమో ఉండదేమో దేవుడు చక్కగా జరిగిస్తూ ఉన్నాడని మేము చాలా సంతోషపడ్డాం. అప్పటికప్పుడు వాతావరణం ఈ విధంగా మారడం, వర్షం రావడం వల్ల చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. అయినప్పటికీ ఈ మీటింగ్ ఏమీ ఆగిపోదు. దేవునికి స్తోత్రం. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూనే ఉంటాడు. ఆయన సేవకులు మన మధ్యలోకి రాబోతున్నారు. వర్షం మూలాన కొంచెం ఆటంకం కలుగుతుంది ప్రయాణానికి. అయినప్పటికీ మంగాచార్యులు గారు మన మధ్యలోకి వస్తారు. ఈ లోపల మరి ఆయన వాక్య సందేశానికి ముందు వర్షిప్ ఉంటుంది. కొంతమంది పెద్దలను ఈ సభల కొరకు ఎవరైతే తమ వంతు మరి ఆర్థిక సహాయంతో పాటు ఎంతగానో పనిచేసి కష్టపడినటువంటి వారు ఉన్నారో అలాంటి వారిని గౌరవించడం, సత్కరించడం, సన్మానించడం అది ఎంతో మనకి మేలు, ఆశీర్వాదం. అలాంటి కార్యక్రమాలన్నీ కాసేపట్లో మేము చేయబోతూ ఉన్నాం. మరి ఈ లోపలగా అవి సిద్ధపరిచే ముందుగా ఈ లోపలగా మన మధ్యలో ఉన్నటువంటి నజరేష్ గారు కీర్తన పాడతారు. ఈ లోపల సన్మానానికి సంబంధించినటువంటి వాటి అన్నిటినీ కూడా సిద్ధపరచాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుడి నామానికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి. మీరంతా వర్షపు బిందువులు చూస్తూ ఉన్నారు, కానీ మన దేవుడు మన కన్నీటి బిందువులు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కన్నుల్లోనున్న ప్రతి బిందువును తుడిచే దేవుడు అనే పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరచుకుందాం. మార్గం లేకున్నను, కష్టం ఏదైనా మార్గం లేకున్న సాయం చేయగలడు. కన్నుల్లో నున్న ప్రతి బిందువును తుడిచే దేవుడు, గుండెల్లో దాగి ఉన్న వేదనను చూడక మానడు. కష్టం ఏదైనా
మార్గం లేకుండను, కష్టం ఏదైనా మార్గం లేకుండా సాయం చేయగలడు. కన్నుల్లోనున్న ప్రతి బిందువును తుడిచే దేవుడు. నజరేష్ గారికి ప్రభు పేరట వందనాలండి. దేవుని దయని బట్టి, కృపను బట్టి మూడవ రోజు చివరి ఉజీవ సభలో మనం ఉన్నాం. మరి దేవుని దయ వల్ల 3, 4, 5 తేదీల్లో మరి సువార్త కూడికలు ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతగానో మొదట ప్రభు చూపించి ఆయన ఎంతగానో మరి ఈ విధంగా జరుపుకోవడానికి సహాయం చేశాడు. ఈ సభలు ఈ విధంగా జరగటానికి మొట్టమొదటిగా దేవుని కృపా సహాయము తోడు అని మనం అనుకుంటే, తదుపరి మరి స్థానిక సంఘ పెద్దలు, పిసిసి వారు, స్త్రీల సమాజం వారు, యవనస్తులు, సన్నీ స్కూల్ పిల్లలు, అలాగే ఉప్పుకుంట గ్రామం నుండి ఉద్యోగరీత్యా విశాఖపట్నం అలాగే హైదరాబాదు పరిసర ప్రాంతంలో ఉండి
దేవుడు వారిని వారి కుటుంబాలని వారి చేతి పనిని ఎంతగానో దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు వారందరినీ కూడా నిలబెట్టాడు. మరి గ్రామపక్షంగా సంఘపక్షంగా స్వజ్జనులుగా వారందరూ కూడా మరి 3 దినాలు సభలు ఏర్పాటు చేయాలని తలంచినప్పుడు వారి యొక్క తలంపులకు దేవుడు తోడుండి వారిని ప్రేరేపించి చక్కగా వారితో పాటు సంఘం కూడా సహాయ సహకారాలు అందించడానికి సంఘం అంతా కూడా వారితో పాటు ఏకీవించడానికి ఎంతగానో ముందుకు రావటం జరిగింది. నిన్న చక్కగా జరగటానికి, అలాగే మొదటి రోజు కూడా చక్కగా జరగటానికి, ఈరోజు పగలు కూడా చక్కగా జరగటానికి, ఇప్పుడు కూడా చక్కగా జరగటానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాతావరణం అననుకూలంగా ఉన్నప్పటికీ కూడికి ఏమీ అభ్యంతరంగా ఉండదు, చక్కగా ముందుకు నడిపించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సమయంలో ఈ సభల కొరకు ఎంతగానో తమ వంతు సహాయ సహకారాలు అందించినటువంటి వారందరినీ కూడా గౌరవించాలని, సత్కరించాలని, సన్మానించాలని ఎంతగానో మరి సంఘబిడ్డలు ఆలోచించారు. వారందరినీ కూడా మేము సవనీయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తాం. ఎవరూ కూడా కాదనుకుండగా మరి పిలిచిన వారందరూ కూడా వేదిక మీదకు వచ్చి మరి సన్మాన గ్రహీతలుగా మీరు ఉండాలని ప్రేమతో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి ముందుగా సురేంద్ర బాబు గారికి ఎవరిని మొదట సత్కరించాలి వారికి అవకాశాన్ని ఇస్తున్నాను. స్థానిక పాస్టర్ గారికి, గురుమండల అధ్యక్షుల వారికి, మనం సంఘం తరపున వారిని ప్రేమపూర్వకంగా వారిని సన్మానించాలని, మన సంఘ పెద్దలను, పిసిసి వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా సంఘ పెద్దలందరూ పైకి రండి. పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, మరి పిసిసి మెంబర్స్, సంఘ పెద్దలు వారిని సన్మానించాలని. 5 పెద్దలు స్టేజ్ పైకి రావాలి. అమ్మగారు కూడా వేదిక పైకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అమ్మగారు, అయ్యగారు వారికి ఇద్దరు చైర్స్ పై ఆసీనులు అవ్వాలని వన్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అమ్మగారు, అయ్యగారు కూర్చోండి. మన ట్రెజరీ గారు బోకే ఇస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సార్. వారు అమూల్యమైనటువంటి సేవలు ఈ సంఘానికి అందించారు కనుక పిసిసి వారు, సంఘ పెద్దలు వారిని సన్మానించారు. దేవుని పేరట ఇంకా మీరు ముందు ముందుకి బహుగా వాడబడాలని ప్రభు పేరట కోరుచున్నాం. చక్కగా మమ్మల్ని ఆహ్వానించి చక్కటి సన్మానాన్ని జరిగించినటువంటి స్థానిక పిసిసి వారికి, సంఘ పెద్దలకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ స్థానిక సంఘ సిఆర్ గారు సురేష్ కుమార్ గారు, షారా ఫ్లారెన్స్ గారు వారు కూడా, అందరూ చప్పట్లు కొడదామమ్మా. శబ్దం రావట్లే కొడుతున్నారు కానీ పైపైనే కొడుతున్నారు. మీరు శబ్దం రావాలి, రండి. స్థానిక సంఘ సిఆర్ గారు,
మహిళా సమాజం వారు బాడీ మెంబర్స్ నలుగురు, నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు అండి. దయచేసి స్థానిక స్త్రీల సమాజం బాడీ మెంబర్స్ ఐదుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు, నలుగురు ఉంటే నలుగురు రండి. అమ్మ రండి, స్త్రీల సమాజం మీకుంద, మీకుంద, మళ్ళీ ఉంది. రెండమ్మా స్త్రీల సమాజం రండి. అందరూ చప్పట్లు కొడదాం. వందనాలమ్మా స్త్రీల సమాజం అందరికి. స్త్రీల సమాజం అందరూ చేసినట్టే, ఐదుగురే కాదు, స్త్రీల సమాజం పక్షంగా బాడీ మెంబర్స్ స్త్రీల సమాజం వారందరూ పక్షంగా జరిగించారని మీ అందరికి మనవి చేస్తున్నాను. అలాగే మొదటి రోజు నుంచి ఈరోజు వరకు కూడా అంటే వర్షిప్ చేస్తారు ఎనోస్ రాజు గారు. ఆయన కూడా మరి విశాఖపట్నం నుంచి మన మధ్యకు విచ్చేసి చక్కటి వాక్య సందేశాన్ని నిన్న పగలు ఈరోజు పగలు అందించారు. అలాగే వాక్యానికి వెళ్లే ముందు కూడా చక్కటి వర్షిప్ను కూడా చేసి మనందరినీ కూడా ఎంతగానో ఉజ్జీవింపు చేసి చక్కటి ఆరాధనలు నడిపించినటువంటి దైవ సేవకులు ఎనోష్ రాజు గారికి కూడా మరి సన్మానించాలని ఆశపడుతూ ఉన్నాం. వారు కూడా కూర్చోవాలని మనవి చేస్తున్నాను. వారిని సన్మానించవలసిందిగా ప్రియులు గడ్డం సురేంద్రబాబు గారు, మెరారి గారు, ఇజ్రాయెల్ రాజు గారు, వీరి ముగ్గురు కూడా అయ్యగారికి బొక్క ఇచ్చి సాలువతో సత్కరించాలని మనవి చేస్తున్నాం. అమ్మ అందరూ చప్పట్లు కొట్టాలి. కూర్చోండి సార్, కూర్చోండి. చప్పట్లు కొడదాం. అలాగే ఈ సభల కొరకు బహుగా ప్రయాసపడినటువంటి స్థానిక సంఘ పిసిసి గారు, స్థానిక సంఘ పెద్దలు కష్టం ప్రయాసం కూడా చాలా ఉంది. ఎందుకంటే మనం వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోతున్నాం, కానీ మరి పనులన్నీ చక్కబెట్టడంలో, కష్టపడటంలో, ప్రయాసపడటంలో పెద్దలు ఎంతగానో శ్రమించారు. వారి శ్రమను, కష్టాన్ని గుర్తించి ఆ సంఘంలో ఉన్నటువంటి స్థానిక పిసిసి గారికి, ఐదుగురు పెద్దలకు కూడా మరి సన్మానించాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. మరి వారిని మీ ముగ్గురే, ఇది కూడా ఆరు కుర్చీలు రండి. స్థానిక పిసిసి గారు, ఇంటి ప్రకాశ చప్పట్లు కొడదామండి. ప్రకాశరావు గారు, హెజరారి గారు, కర్తాక యాశావు గారు, ఇంకెవరు, దండే జ్ఞానప్రకాష్ గారు, సుంకర గాబ్రియల్ గారు, చిన్నైసాక్ గారు, సత్యానందం గారు, అదే అటు కనపడేలాగా ఏంటి, కనపడేలాగా ఇలా పెట్టింది రైట్. మొట్టమొదటిగా దండే జ్ఞానప్రకాష్ గారికి సత్కరిస్తూ ఉన్నారు. అందరూ చప్పట్లు కొడదామండి. మీ ముగ్గురు వెళ్ళాలి, చప్పట్లు కొడదాం. పెద్దలను సత్కరించడం, గౌరవించడం మనకెంతో మంచిది. చప్పట్లు కొడదామండి. ఫోటోలు తీసి వెళ్ళి బాగా తీయాలి. నెక్స్ట్ రెండవదిగా కర్తాక యాశావు గారిని, సంఘ టెజరీ గారు, కర్తాక యాశావు గారిని కూడా సత్కరిస్తూ ఉన్నారండి. చప్పట్లు కొడదాం. చప్పట్లు వినపడతలే శబ్దం. అలాగే మూడవదిగా స్థానిక పిసిసి పెద్ద గారు, ఇంటి ప్రకాష్ గారు,
చప్పట్లు కొడదాం. మీరు కూడా వెనకొచ్చేయండి, ముగ్గురలో నుంచోండి. అలాగే ముందు చెన్నై సార్ గారికి కూడా సత్కరిస్తూ ఉన్నారు, చప్పట్లు కొడదాం. అలాగే శంకర గాబ్రియల్ గారిని కూడా చప్పట్లు. అలాగే వల్లూరి సత్యానందం గారిని కూడా చప్పట్లు. సౌండ్ వస్తలేదు అసలు. ఓకే, చాలా సంతోషం సార్. పిసిసి వారికి, ఐదుగురు సంఘ పెద్దలకి చాలా నా వందనాలు. మేముంటుంది కూర్చోండి, ఆ నిలబడిద్దాం, అది కనపడదుగా. మీరు వెనకాలండి, సెంటర్ కానీ సంఘ మేముంటూ కూడా ఉందండి. ఇక్కడ జ్ఞాపిక, ఈ సభలు ఏర్పాటు చేసే జ్ఞాపిక గుర్తుండిపోయేలాగా చక్కటి జ్ఞాపికలు ఇచ్చారు. ఓకే, పట్టుకోండి, ఇండియా కప్ గెలిచినంత ఆనందంగా చప్పట్లు కొడదాం. మరొకసారి వీరందరికీ చప్పట్లు కొడదాం. చక్కగా శ్రమించి, చక్కగా ప్రయాసపడి సభల కొరకు ఎంతో కష్టపడినందుకు వారు మరొకసారి వారికి వందనాలు తెలియజేస్తున్నాం. చక్కగా కూర్చోండి సార్, కూర్చోండి సార్, చప్పట్లు కొట్టాలి. ఫోటోలు ఎవరు తీసినా నీట్గా తీయండి, నాకు కూడా పెట్టండి. పూలమాలతో సత్కరించారండి, బొక్కేతో. ఇప్పుడు సాల్వాతో సత్కరిస్తున్నారు, చప్పట్లు కొడదాం. గారికి, రాజారత్నం గారికి ఇస్తున్నారండి, చప్పట్లు కొడదామండి. సంతోషం, సంతోషం సార్, చాలా వందనాలు సార్. ప్రియులు భాస్కర్ గారు రండి సార్. ఫైర్ మాస్టర్, ఫైర్ టీమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనందరూ తెలుసు. విశాఖపట్నం నుండి ఎంతో ప్రయాసపడి 2-3 సార్లు చక్కగా గ్రామానికి రావడం, ఈ సభల కొరకు ఈయన వంతు కృషి కూడా చాలా ఉంది. ఆయన కూడా చాలా కష్టపడ్డారు, పైర పిల్లలందరినీ తయారు చేసి చక్కగా పాటలు నేర్పించి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చక్కటి టైం టు టైము ఎన్నింటికి ఉండాలంటే అన్నింటికి చక్కగా ఆయన ఉండి కొయిర్ని సిద్ధపరిచి చక్కటి స్వరాలతో
మరి క్వైర్ వారందరినీ కూడా చక్కగా పాడేటట్లుగా వారిని ప్రోత్సహించి చక్కటి పాటలను మరి మనకు పాడి వినిపించినటువంటి క్వైర్ మాస్టర్ గారు, మరి భాస్కర్ గారిని కూడా సన్మానించాలని సత్కరించాలని కోరుతా ఉన్నాం. దయచేసి వారు కూర్చోండి సార్. ప్రియులు గడ్డం సురేంద్రబాబు గారు, ప్రియ తల్లిగారు శ్రీమతి ఇస్తేరాణి గారు తల్లిగారు, వారి దంపతుల చేతుల మీదుగా మరి భాస్కర్ గారికి బొక్కే, అలాగే సాలువ చప్పట్లు కొడదాం అండి. సురేంద్రబాబు గారు, శ్రీమతి ఇస్తేరాణి గారు ఇరువురు కూడా బొక్కే ఇచ్చారు. సాలువతో కూడా సత్కరిస్తూ ఉండండి, చప్పట్లు కొట్టండి. చప్పట్లో చాలా వందనాలు సార్ మీకు, భాస్కర్ గారికి చాలా వందనాలు. ఎంతో చక్కగా ప్రయాసపడి మా సంఘం కోసం ఎంతో పాటుపడి చక్కటి పాటలు నేర్పించి చక్కగా మీరు పాడించినందుకు మరొకసారి ఆయనకి చప్పట్లతో మరి సంతోషాన్ని ఇద్దాం. సంతోషం సార్. ప్రియమైన దేవుని సంఘమా, మరి ఈరోజు ఇంత అద్భుతముగా ఉప్పుగుంట గ్రామంలో మీటింగ్ జరిగితే దేవుడు ఎంతో కృపించాడు. నేను నా కష్టం ఏముంది, దేవుని దయ. ఉప్పుగుంటలో అద్భుతమైన కార్యక్రమం చేయాలని మేము ఎంతో ఆశపడ్డాం. మరి అనేక దేవుళ్ళు 4 నెలల నుంచి నేను ప్రతిరోజు నా పనులను ఊదుకుని దేవుని పని చేయాలి, మరి దేవుణ్ణి స్తుతించాలి. ఆ ఊర్లో ఒక అద్భుతమైన మీటింగ్ జరగాలని మేము ఎంతో ఆశపడ్డాము. దేవుడు 2 దినములు ఆశీర్వదించాడు. 3వ దినం సాతనగాడు కుళ్ళుతో ఈరోజు ఆపుదాము కొనడు, అయినా ఆడు వల్ల అవ్వదు. దేవుడు ఎప్పుడో తల తొక్కేసాడు. మరి ముఖ్యంగా మరి దైవజనుల్ని నేను ఆ డేట్లు తీసుకుంటాక చాలా సతమతమతమండి. రోజు ఫోన్ల మీద ఫోన్లు, వీళ్ళిద్దరు చూస్తే చాలా విసిగించేవారు నన్ను, రాత్రి పగలు లేకుండా. అదే ప్రింటింగ్ విషయంలో కానీ, పబ్లిసిటీలో, మరి అన్ని విషయాల్లో మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఆయనకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. కేవలం నేను దేవునికి ఒక పనిముట్టుగా వాడబడాలని ఎంతో ఆశపడ్డాను. మరి ముఖ్యంగా నా కోరిక మన్నించి తమ్ముడు బన్ను ఆర్కెస్ట్రా టీం, నా తమ్ముడు, మేమందరం ఒక టీము. నేను కూడా టీంలో ఉండి మరి అన్న పిలిచిందంటే అన్న వచ్చాడు, అన్నకు వందనాలు. అలాగే జోసెఫ్ పై గారికి, మరి జార్జ్ బుష్ గారికి, మరి మంగాచారి గారికి కూడా. వారి దొరుకుతుంది డేటు తమ్ముడు నజరేష్ గారు, మరి ఆయన ఎంతో మేము ఎంతో ఒక టీము. అలాగే తమ్ముడు మిరారి, బావ మిరారి, తమ్ముడు ఇసరాజ్ రాజు, అన్న, మరి ప్రతి విషయంలోనూ వీళ్ళని రోజు సంప్రదించేవాడిని. దేవుడు మరి వారికి ఇచ్చిన తలంపులను బట్టి వారి కుటుంబంను, వారి బిడ్డలను, వారి చేతి పనులని ఆశీర్వదించాలని దేవుని పేరిట మనం చేస్తున్నాను. వారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ఉప్పుగుంట సంఘ పైరు బిడ్డలు, మరి ఎంతో నా బిడ్డలు లాంటి వారు టయానికి వచ్చి చక్కగా నేర్చుకుని, మరి ఎక్కడ నేను ఎంతో ఓర్పుతో పిల్లలకి ప్రతి అక్షరం అక్షరం వాళ్ళకి నేర్పించాను. నేను ఆశపడ్డ రీతిగా పిల్లలకి మరి ప్రత్యేక వందనాలు. మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది గాక. ఆమేన్. చాలా సంతోషం సార్. భాస్కర్ గారికి వందనాలు. మళ్ళీ సభలకు అనేకమైన ప్రజలు తరలి రావాలి, మంచి సంగీతం ఆర్కెస్ట్రా బృందం వారు అందించాలి, మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి, సభలకు ఏ విధమైన ఆటంకాలు అభ్యంతరాలు కలగకుండా ఘనంగా జరగాలి, పిలువబడిన సేవకులు చక్కటి వాక్య సందేశాన్ని అందించాలని, దానికి ముందుగా సిద్ధపాటు కొరకు ఈ సభలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే కలిగిందో అప్పటి నుంచి ఇంచుమించు 35 రోజులు తెల్లవారుజామున మరి ప్రియులు వల్లూరి ఇమానీల్ గారు సభలోకి మంచి వాతావరణం దేవుడు ఇవ్వాలి, ఘనంగా జరిగించాలని ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. మీరు కూడా ప్రార్థన చేస్తుంటారండి, అందరూ కూడా ఆ విషయం తెలియగానే వాట్సాప్ల ద్వారా మెసేజ్ అవ్వటం, మీ అందరికి పెట్టడం, పెద్దలందరూ కూడా ఈ సభలు చక్కగా జరగాలని మీ వంతు ప్రార్థన కూడా మీరు చేస్తుంటారు. అయితే సంఘపక్షంగా
మరి ఇమానుయేలు గారు, వల్లూరు ఇమానుయేలు గారు చక్కగా తెల్లవారుజాము రావటం, వారితో పాటు సంఘమంతా కూడా, వారితో పాటు సంఘమంతా కూడా ఏకీవించి మరి చక్కగా 35 రోజులు, నెల రోజులు పైగానే మరి తెల్లవారుజాముని ప్రతిరోజు కూడా ప్రార్థన చేసినందుకు ఇమానుయేలు గారికి, వారితో పాటు సహకారం అందించిన సంఘం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ వారికి ఒకసారి చప్పట్లు కొడదామండి. ఆ ప్రార్థన చేసిన ఇమానుయేలు గారికి నడిపించినందుకు, సహకరించినందుకు, వారితో పాటు ప్రార్థించిన సంఘం అంతటికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఇమానుయేలు గారిని, వల్లూరు ఇమానుయేలు గారు వేదిక మీదకు రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నాకు ఆయన ఎవరో తెలీదు, నేను ఎవరో తెలీదు. అన్న, మీటింగ్స్ జరగాలంటే డబ్బు ఉంటే అవ్వదు, మనుషులుంటే అవ్వదు, బుర్రలుంటే అవ్వదు. మీరందరూ ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేయాలి, గొలుసు ప్రార్థన చేయాలని ఆయన రిక్వెస్ట్ చేశాను. మరి ముఖ్యంగా యూబీఆర్ సౌండ్స్ వారు నా కోరిక మేరకు, మరి వారు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా నా మాట మందించి వారు వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. పవన్కి, యూబీఆర్ సౌండ్స్కి. మరి ముఖ్యంగా ఈ 2 దినములు దైవజన్ ఇందేశ్వరరాజు గారికి, మరి వారింట్లో స్థానం ఇచ్చిన ఇమానుయేల్ అన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. ఇమా ఎందుకు వచ్చాడు, ఈయనతో పాటు సంఘం అంతా కూడా అందులో పాలు భాగస్థులని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, భార్యాభర్తలు ఇరువురిని కూడా సత్కరించాలని, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు, అలాగే సిఆర్ గారు, సిఆర్ అమ్మగారు. ఫోటో వందనాలు సార్. ఈ సన్మానానికి నేను అర్హుణ్ణి కాదు, ఎందుకంటే స్త్రీల సమాజం వారందరూ కూడా నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వారందరికీ వందనాలు చెల్లిస్తూ, సంఘ పెద్దలు, పిసిసి మెంబర్ గారు, నా చెల్లెళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సాహం చేసి ఇంతటి వాడిని చేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, నన్ను ఇంతగా ప్రేమించిన మరి పాస్టర్ గారికి, ప్యారిష్ పాస్టర్ గారికి, అమ్మగారికి, మామయ్య గారికి, మిరారి గారికి, మరి ఇస్రాయేల్ గారికి, సురేంద్ర బాబు గారికి, మా అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నారు. స్థానిక స్త్రీల సమాజం వారు మరి క్వైర్ టీము దయచేసి వారు రండి, ఆ తర్వాత కమిటీ వారు కూడా మేము ఉంటూ ఉంది జ్ఞాపిక. స్థానిక స్త్రీల సమాజం వారు, వారితో పాటు క్వైరి వారందరూ కూడా రండి, పైకి రండి, మీకు జ్ఞాపకం ఇస్తారు. స్త్రీల సమాజం బాడీ మెంబర్స్, క్వైర్ టీములో పాటలు పాడినటువంటి వారందరూ కూడా త్వరగా వచ్చేయాలి పైకి. అమ్మ, హైట్ ఉన్న వాళ్ళు వెనక్కుండా అమ్మ పొట్టోలు బాగుపడతారా? పొట్టోళ్ళని ఎదురుగట్టేయండి, పొట్టుకున్న వాళ్ళు ఎదురుండండి, హైట్ ఉన్న వాళ్ళు బ్యాక్ ఉండండి, పొట్టోలు బాగుంటాయి చక్కగా. వీరికి జ్ఞాపకం ఇవ్వాల్సిందిగా ప్రియ తల్లిగారులు అందరిని పిలుస్తున్నాను. సుందరకుమారి గారు, ఉండ్రు డి మాత గారు, విక్టోరియా రాణి గారు, మద్ద చిన్న నవమి గారు, మేమంటే వాళ్ళకి అందజేయండి సార్. అమ్మ, అటోకి ఇద్దరు, ఇటోకి ఇద్దరు ఉండండి, మీరు ఇచ్చేవాళ్ళు మధ్యలో అటు ఇటు ఉండండి, అది అటోకిద్దరు, ఇటోకిద్దరు ఉండి మధ్యలో వాళ్ళు ఉంటారు. అందరూ కవర్ అవుతున్నారా? కెమెరామెన్లో చూసుకోండి. అందరూ చప్పట్లు కొడదాం. చక్కటి పాటలు పాడి వినిపించారు. వారితో పాటు స్త్రీల సమాజం వారి యొక్క సహకారం కూడా ఉంది. ఎవరిని తీసివేయడానికి లేదు. ఓకేనా? చాలా వందనాలు తల్లి.
చక్కగా కష్టపడి నేర్చుకుని చక్కగా పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచినందుకు సంఘపక్షంగా మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. తర్వాత కమిటీ వారు ఇంకా ఎవరున్నారు? రండి, ఎవరు మిస్ అవ్వద్దు, ఎవరు మిస్ అవ్వద్దు, రండి. మీ కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. కమిటీ వారు కూడా రండి. యూత్ వారు, కమిటీ వారు కూడా. సెంటర్లో నుంచండి, సెంటర్లో. చిన్నగా ఉన్నవాళ్ళు ఎదురు ఉండండి, చిన్నగా ఉన్నవాళ్ళు ఎదురు ఉండండి. ఈ కమిటీ వారిని ప్రేమించి స్థానిక పిసిసి వారు, స్థానిక పెద్దలు వచ్చి జ్ఞాపికను వారికి అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. రండి, స్థానిక పిసిసి గారు, పెద్దలు, ఐదుగురు పెద్దలు ఉండాలి. అందరూ చప్పట్లు కొడదాం. మనం భోంచేసి వెళ్ళిపోతున్నాం అంతే, కానీ వంటల దగ్గర ఉండి ఎంతో కష్టపడి వచ్చి వెళ్ళిన వారిని భోంచేశారా అని పట్టించుకుని వారికి ఏ విధమైనటువంటి మర్యాదలకు లోటు లేకుండా చక్కగా చేశారు. అందరూ చప్పట్లు కొడదామండి. దేవుడు మిమ్మల్ని, మీరు చేసిన పనిని దేవుడు దీవించుగాక. ఆమేన్. ఎల్లరండి సార్ దేవుని రక్షణ సువార్తను అనేకులకు మనం అందించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చినప్పుడు వారు చక్కగా వచ్చారు, మరి చక్కటి ఏర్పాట్లు చేశారు. సంఘమంతా కూడా వారికి సహకరి, వారు ఎవరు బయట వారేం కాదు, కానీ మన స్వగ్రామస్తులే, మన గ్రామానికి చెందినటువంటి వారే. మరి చక్కటి సభలు ఏర్పాటు చేయడానికి వారు ముందుకు వచ్చారు. వారు ఎవరో కాదండి, మరి ఉండ్రు మెరారి గారు. మొదట అందరూ చప్పట్లు కొడదామండి. సార్ మీరు వచ్చి కూర్చోండి సార్. అలాగే కర్తాక ఇజ్రాయెల్ రాజు గారు చప్పట్లు కొడదామండి. వారితో పాటుగా మరి ప్రియులు సురేంద్రబాబు గారు, గడ్డం సురేంద్రబాబు గారు చప్పట్లు కొడదామండి. చాలా చక్కగా మరి వారు ఈ సభల కొరకు ఐక్యత కలిగి, ఏక మనసు కలిగి, సంఘాన్ని సహకరించి నన్ను కూడా ప్రతి విషయంలో పాంపులెంట్ వేసింది మొదలుకుని, సార్ ఎలా చేద్దాం, అయ్యగారు ఏంటి అని నన్ను సలహాలు అడిగి, మేమెందుకు చెప్పాలి పాస్టర్ గారు కానీ అనుకోలేదు. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ తగ్గించుకుని అన్ని విషయాల్లో నా ఆలోచన అడిగి, నా సహకారాన్ని అడిగి, వారు నన్ను సంప్రదించి చక్కగా వారు ముందుకొచ్చారు. అందుని బట్టి వారికి ఎంతగానో వందనాలు తెలియజేస్తూ, మరి సభల కొరకు తమ వంతు సహాయాన్ని ఎంతగానో వారు ఇచ్చినందుకు, కనీసం పేర్లు కూడా మాకు చెప్పడానికి వీల్లేదని కూడా అన్నారు. అయినప్పటికి కూడా స్థానిక పెద్దలు, పిసిసి వారు, అబ్బాబ్బా మీరు అలాగంటే కుదరదండి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. మన సంఘపక్షంగా మరి వారికి ఇప్పుడు చిరు సత్కారం ఉంది. దయచేసి ఆ సత్కారాన్ని చేయవలసిందిగా మరి స్థానిక సంఘ పెద్దలు, పిసిసి వారు దయచేసి వారు వేదిక మీదకి రావాలి. అవి ఎక్కడున్నాయి? బొక్కేసి ఇచ్చేయండి సార్. పెద్దలు, ఐదుగురు పెద్దలు రావాలి. పిసిసి గారు గాబ్రియల్ గారు ఇచ్చేయండి సార్. వంటలు కాడక ఇచ్చేయండి. చప్పట్లు కొట్టండి సార్. ఇచ్చేయండి. ఇచ్చేసి నుంచోండి. మీరు కూడా ఇచ్చేయండి. అక్కడ నుంచోండి. ఇలా వెనకాల నుంచి చెప్తాను, మేము వెళ్ళిపోతాం. అందరూ చప్పట్లు కొడదామండి.
ఈ సభలు ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మీ మీ సహకారం ఎల్లప్పుడూ కూడా సభల కొరకు ఉండాలని, మరి సంఘం కూడా మీకు ఎంతగానో సహకారం అందిస్తుందని కూడా మనవి చేస్తూ, ఇంకా పేద గొప్ప గొప్ప దైవ సేవకుల్ని ఈ చిన్న గ్రామానికి ఆహ్వానించి మరి అనేకులకు దైవ సందేశాన్ని అందించి అనేక ఆత్మలను ప్రభు వైపుకు నడిపించాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ, ఇంతటి సభలు జరగటానికి మీరు ఎంతో ప్రయాసపడినందుకు ఇజ్రాయెల్ రాజు గారికి, మెరారి గారికి, మరియు సురేంద్ర బాబు గారికి మనందరి పక్షంగా చప్పట్లతో వారికి సంతోషాన్ని వ్యక్తపరుద్దాం. ఇలాంటి సభలు అనేకమైనవి దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది జరిగించాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి నుంచోండి సార్. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి వందనాలు. 3, 4, 5 తేదీలలో ఉజ్జీవ మహాసభలు జరిగించాలన్న ఆలోచన, ప్రేరణ మీ ప్రియబిడ్డలు తండ్రి మెరారి గారికి, ఇజ్రాయెల్ గారికి, సురేంద్రబాబు గారికి మీరు అనుగ్రహించారు. అది వారితో పాటు సంఘానికి తెలియజేసినప్పుడు ఆ సంఘ బిడ్డలు అందరూ కూడా మరి ఆ సభల కొరకు తమ వంతు ప్రోత్సాహాన్ని, సహకారాన్ని వీరితో పాటు వారు కూడా అందించారు. ఎందరెందరో స్పాన్సర్ చేశారు. ఎందరెందరో ఏదో రూపంలో సభల కొరకు నాయన తమ వంతు సహాయతను అందించారు. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇగో నీ బిడ్డలు మీరిచ్చిన దాంట్లో మీరు ఆశీర్వదించిన కొలది మరి కష్టంలో నుండి ప్రభు సభల కొరకు ఎంతో పాటుపడ్డారు. వారిని దీవించండి. అలాగే సహకరించిన సంఘాన్ని, పెద్దల్ని, స్త్రీల సమాజం, యూత్ వారిని, సండే స్కూల్ పిల్లల్ని, కమిటీ మెంబర్స్ని అందరినీ పేరు పేరుని దీవించమని. దేవ సభల కొరకు ఎవరైతే ఎంతంత వెచ్చించారో దానికి రెట్టింపు బిడ్డలకు అనుగ్రహించమని. భావి తరాల వారు ఈ సభలను, బిడ్డలు చేసినటువంటి కార్యాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సభలు జరిగించడానికి, బిడ్డలు ముందుకు రావడానికి ప్రేరేపించమని, బిడ్డలు చేసిన దానికంటే అధికమైన ఆశీర్వాదాలతో బిడ్డలను నింపమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. సంతోషం. అందరూ చప్పట్లు కొడదాం. సంతోషం. థ్యాంక్ యూ సార్ మా మాటను అంగీకరించినందుకు. ఐగారు వచ్చారా? చూడండి, ఐగారు వస్తే ఆరాధన ఇచ్చేస్తాను. ఆయన తీసుకొచ్చేయండి. ఈ సమయంలో మన ప్రియులు ఎనోష్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు వర్షిప్ చేస్తారు. ఈరోజు జాన్ మంగాచార్య అయ్యగారు మన మధ్యలోకి వచ్చేస్తున్నారు.